రేపు జరగబోయే ఆసియా కప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే శ్రీలంకలో జరగబోయే ఈ దాయాదుల పోరుకు వరుణుడు అడ్డుపడే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెదర్ ప్రొడిక్షన్స్ ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 11 గంటల వరకు వర్షం ఉండేందుకు 94% అవకాశం ఉంది. అదే రాత్రి సమయంలో అయితే 87% వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మరి టోర్నమెంట్లో ఎంతో ఆసక్తికరమైన ఈ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారితే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అని చాలామంది ఫ్యాన్స్లో ఆందోళన. ఇక్కడ 3 సినారియోస్ చూస్తారు. మొదటి, 2 టీమ్స్ కనీసం 20 ఓవర్లన్నా మ్యాచ్ ఆడాలి, లేదంటే మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉండదు. 2, అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలు కానివ్వకుండానే వర్షం పడుతూ ఉంటే మొత్తం మ్యాచ్ రద్దయినట్లే ప్రకటిస్తారు. 3, ఫస్ట్ బ్యాటింగ్ అంతా సజావుగా జరిగిపోయి 2 ఇన్నింగ్స్లో ఆడే టీము 20 ఓవర్లు కనుక ఆడేస్తే ఒకవేళ వర్షం పడినా తర్వాత నుంచి డక్వర్త్ లూయిస్ కింద టార్గెట్ను సెట్ చేస్తారు. ఒకవేళ మ్యాచ్ రద్దయితే చెరో టీంకు చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు ఇప్పటికే నేపాల్ మీద మ్యాచ్ గెలిచిన పాకిస్తాను 3 పాయింట్లతో నెక్స్ట్ రౌండ్కు వెళ్ళిపోతుంది. భారత్కి 1 పాయింటే ఉంటుంది కాబట్టి తర్వాతి స్టేజ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా నేపాల్ను ఓడించాల్సి ఉంటుంది.